ప్రభు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి నాకు నుంచి ఈ అవకాశం ఇచ్చినందుకు సహోదరు కోటేశ్వరానికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు స్థానిక సంఘానికి సంఘ పెద్దలకు కూడా మరి ఒకసారి వందనాలు చేస్తున్నాను. మనకందరికీ తెలిసినట్టుగా ఇది 2019 సంవత్సరాలు దాటిన తర్వాత మొదటి ఆదివారం. 2019 సంవత్సరాలు గతించిపోయాయి. ఇప్పుడు మరి యొక్క నూతన సంవత్సరంలో మనము ప్రవేశించాము. ఈ సందర్భంగా మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకొని కృతముగా మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13-15 వరకు మనము చదువుకుందాం. 3 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడలా అది దేవుడు మీకు బయలుపరచును. ప్రార్థన చేసుకుందాం. దయాళుడవైన మా పరలోకపు తండ్రి, మా జాలిగల రక్షక, మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు క్రీస్తుయేశ్వర అమూల్యమైన నామములు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు చదవడం లేఖన భాగాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా, మీ పక్షంగా నిలిచిన కేవలం బలహీనులను అయ్యా కృప చూపించమని వేడుకుంటున్నాం మా తండ్రి. అయ్యా, విలువారికి నా నాయన వినగల చెవి గ్రహింపగల హృదయం అనిపించండి. అలాగే నా ప్రభు మా దేవ మనస మీ కృపలో మరుగుపరచు మా తండ్రి. మీ పరలోకపు వర్తమానం మాకు అందించి మాకు మేలు క్షేమం దీవెన ఆశీర్వాదం అనిపించమని, సమర్థమైన చీకటి శక్తుల్ని అల్లరి శక్తుల్ని బంధించమని మా ప్రభు రక్షకుడు క్రీస్తుయేశ్వర అమూల్యమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఒక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాము. ఇలాగా అనేక సంవత్సరాలు మన జీవితంలో దొరికిపోయాయి. మరి యొక్క సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. మరి ఇలాగ మనము జీవిస్తుండగా సంవత్సరాలైతే మారుతున్న మాట వాస్తవమే, కానీ మరి మన జీవితంలో ఏమీ మార్పు వచ్చింది? సంవత్సరాలు గతించిపోతున్నాయి, నూతన సంవత్సరాలు అనేకమైన సంవత్సరాలు వస్తున్నాయి. అయితే మన జీవితంలో వచ్చిన మార్పు ఏమిటి? ఏ మార్పు వచ్చింది మనకు? ఆ మార్పును మనము సంఘానికి లోకానికి చూపించగలుగుతూ ఉన్నామా? ఎందుకంటే మొదటి 2 కొరింథీ పత్రికలో 5:17 మనం గమనించినప్పుడు అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఏమిటది అంటే చదివినప్పుడు 2 కొరింథీ పత్రిక 5:17 ఈ రీతిగా ఉంది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను
మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఫిలిప్పీలకు రాసింది అపొస్తలుడైన పౌలే, కొరింథీలకు కూడా ఆయనే రాస్తున్నాడు. మనం చదువుకున్న భాగంలో ముందుకు వెళ్ళాం తర్వాత. ఇప్పుడు కొరింథీ పత్రికలో మనం చూసినప్పుడు కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్న ఈ మాటల్ని మనం చూస్తే, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరంట నూతన సృష్టి? ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల. అట్లాగైతే ఒక నిమిషం ఆగి, అయ్యా పిల్లలు మీరు కొంచెం రమ్మానం ఉండరా, లేకపోతే ఇది బయటికి వెళ్ళిపోండి, మీరు తొందర చేయొద్దు. ఒక నిమిషం ఆగి ఈ ప్రశ్న మనం వేసుకో వ్యక్తిగతంగా. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటి? ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడలా. మరి ఉన్నామా? మనము క్రీస్తునందు ఉన్నామా లేదా? అవునండి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎదుటి వ్యక్తి పరీక్షించేది కాదు ఈ పరీక్ష విధానం అనేది. ఎవరు పరీక్షించుకోవాలి? మనమే. మనలను మనమే పరీక్షించుకోవాలి. అందుకేగా ఇప్పుడు ఆరాధనలో కూడా ఆ మాటలే చదువుకున్నాం కదా. అప్పుడే కాదు ఇప్పుడు కూడా, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయన. అంటే ఏమిటి? ఏం పాతవి గతించాయి? గతించిన పాతవి ఏమిటి అంటే ఇక్కడ రాశారు కదా, ఏదైనా సమస్తము దేవుని వలననే అయిందంటూ. ఏమిటి ఆ నూతనత్వము, ఆ కొత్తదనం ఏంటంటే, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. బాగా ఆలోచన చేయాలి. ఆయన చేసిన పని ఏమిటి? క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకున్నాడు. ఎందుకు? ఎందుకు సమాధానం కావాలంటే, ఇది ఇక్కడే ఉంచి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదివితే, ఎందుకు ఆయన మనల్ని సమాధానపరచుకోవాలనో మనం అక్కడ చూస్తాం. ఐదో అధ్యాయము 10వ వచనంలో ఆ విషయాన్ని మనం గమనిస్తాం చూడండి. 5వ ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడలా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. కొరింథీయులకు రాస్తున్నాడు, ఆయన మనలను క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచుకున్నాడు అన్నాడు. క్రీస్తు ద్వారా సమాధానపరచుకున్నాడు. ఎందుకు అంటే, అంతకుముందు మనం ఏమై ఉన్నాము? మానవులు ఏమై ఉందనంట? ఏ భేదము లేకుండా లోకములోని మానవులందరూ కూడా ఏలయనగా ఏమంటున్నాడు ఆయన? శత్రువులమై ఉండగా. మనమందరం కూడా దేవునికి శత్రు. అది పాత స్థితి. అది పాత స్థితి. ఏమై ఉన్నాం మనము? ఒకప్పుడు పాపులమై ఉన్నాం, మంచిదే. బలహీనమై ఉన్నాము, మంచిదే. అవి కాదు, కానీ వాటన్నిటికంటే ముఖ్యముగా మానవుడు ఏమై ఉన్నాడంటే దేవునికి శత్రువై ఉన్నాడు. ఎవరికి శత్రువట? దేవునికే శత్రువై ఉంటే, మరి శత్రువైన ఈ మానవుణ్ణి దేవునితో ఎలాగా సమాధానపరచాలి? సమాధానపరచాలంటే ఇక్కడ ఒక మాటలు అన్నాడు, క్రీస్తు ద్వారా మనలను సమాధానపరచడం. ఎట్లాగా క్రీస్తు ద్వారా అంటే, దాని వివరణ రోమపత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తాం కదా. ఎలాగంట? ఎలా జరిగింది? ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల. అంటే మానవుడు ఒకప్పుడు శత్రువై ఉండగా,
ఈ శత్రువైన మానవుడు దేవునితో సమాధానపరచబడాలంటే ఏం జరగవలసి వచ్చింది? క్రీస్తు మరణించవలసి వచ్చింది. ఎవరు మరణించాలట? మనము సమాధాన పరచబడడం ఏంటి? మన పక్షముగా క్రీస్తు ఎందుకు మరణించాలి? అంటే క్రీస్తు మన పక్షంగా మరణించకపోతే మనకు సమాధానము దొరకదు. క్రీస్తు మరణించినప్పుడు ఏం జరిగింది అంటే, ఏం జరిగిందండి? ఆయన రక్తము కార్చాడు. ఆయన రక్తము చేతబట్టుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయన ప్రవేశించాడు. ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడని రుజువుగా ఆయన చనిపోయినప్పుడు దేవాలయపు తెర నిలువుగా చిరిగిపోయింది. అడ్డుతెర ఉంది. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఒక అడ్డుతెర ఉండగా ఆ అడ్డుతెర ఎప్పుడు చిరిగిపోయింది? పితరులు మొదలుకొని అనేకులు బలులు అర్పిస్తూ వచ్చారు, రక్తము చిందిస్తూ వచ్చారు, కానీ అది ఎన్నడూ చిరిగిపోలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు తన రక్తాన్ని ప్రోక్షించాడో, కార్చాడో, ఆయన తన రక్తాన్ని చేతబట్టుకొని ఆ స్థలములో లేక అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడో, అంటే అర్థమేమని, ఆ తెర చినిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందట? దేవునితో సమాధానము. మన అదే అధ్యాయము రోమపత్రిక 5వ అధ్యాయంలోని ఇక్కడ మరి మనకెలా దొరికింది అది? ఇక్కడ పౌలు అన్నాడు, మనలను దేవునితో క్రీస్తు ద్వారా సమాధానపరచుకొని అన్నాడు. రోమపత్రికలో ఆయన మరణము ద్వారా మనల్ని సమాధానపరచాడన్నాడు. అయితే మొదటి వచనములో అంటాడు, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. ఇది మనకెట్లా వచ్చింది? మరి ప్రభు చేయవలసిన కార్యం చేశాడు. ఎప్పుడు చేశాడు? 2000 సంవత్సరాల క్రితమే చేశాడు. అయితే ఆ సమాధానం మనకెట్లా దొరుకుతుంది? ఇప్పుడు మనమున్నాం భూమి మీద, ఈ కాలంలో ఉన్న మనకు ఎలా అది లభిస్తుంది అంటే, ఎలాగంట? కాబట్టి విశ్వాసమూలమున, ఇది మనం పట్టుకోవాలి. ఎలాగ మనకు, మనం ఎలాగా దేవునితో సమాధానపరచబడ్డాం? దానికి కారణం యేసుక్రీస్తు, ఆయన యొక్క మరణము, ఆయన చిందించిన రక్తము. వాస్తవమే కానీ, అయితే ఆ రక్తం మనకు కనబడుతుందా? ఆయన మనకు కనబడుతున్నాడా? లేదు. మరి ఎలాగా అంటే, దాని విషయం వివరణ ఇస్తున్నాడు. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. ఎలాగా ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడతాడు అంటే, విశ్వాసమే. దేని ద్వారట? ఏమని విశ్వాసము? మనము శత్రువులమై ఉన్నాము. ఒకప్పుడు శత్రువైన మానవుడు దేవునితో సమాధానపరచబడాలంటే యేసుక్రీస్తు తన ప్రాణమును పెట్టవలసి వచ్చింది, ఆయన రక్తమును కార్చవలసి వచ్చింది. ఆ పని ఆయన చేశాడు. యేసు ప్రభు మన కొరకు, లోకమందరి కొరకు కూడా ఆ కలువరిశిలువలో తన ప్రాణం పెట్టి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మరణము జయించి మూడవ దినమున లేచి ఇప్పుడు పరలోకానికి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఆశీర్వుడై ఉన్నాడు. మంచిది. కానీ అయితే మనమేమి నమ్మాలి? దేనిని నమ్మాలి? దేనిని? మనము పాపము చేసి నిత్య నరకాగ్నికి వెలుచుండగా, మనము పాపము చేసిన హేతువు చేత మనము దేవునికి శత్రులమై ఉండగా, మనల్ని సమాధానపరచడానికి కొరకు యేసు ప్రభు తన ప్రాణం పెట్టాడు, తన రక్తము కాంచాడు. మన పక్షంగా ఆయన శిలువలో పాపానికి పరిహారము చేశాడని నమ్ముట కదా. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. ఇది నూతన స్థితి. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటే ఏమిటి అర్థము? ఏమిటి నూతనత్వము? ఏమిటి కొత్తదనం అంటే, ఒకప్పుడు ఎక్కడున్నాం మనము? పాపములో ఉన్నాం, బంధకాలలో ఉన్నాం, సాతానుకు దాసులముగా ఉన్నాం,
నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారముగా ఉన్నాం, దేవునికి విరోధులమై ఉన్నాము, దేవునికి శత్రులమై ఉండగా ఇప్పుడేమైంది? అదంతా పోయి పాపానికి పరిహారము జరిగింది, మనము నీతివంతులముగా తీర్చబడ్డాము. ఒకప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారని ఉన్నది, కానీ ఇప్పుడైతే అదేమైందట? కొట్టివేయబడింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా అది కొట్టివేయబడి మనం ఇప్పుడు నీతిమంతులముగా, ఎలాగా? విశ్వాసము వలన. కాబట్టి నమ్మువారని చెప్పాడు కదా 3:24 రోమ పత్రికలో, దాన్ని ఇక్కడ విశ్వాసం అంటున్నాడు 5వ అధ్యాయంలో. నమ్మడమన్నా విశ్వాసమైనా ఒకటే అర్థం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా మనము నీతిమంతులముగా తీర్చబడ్డామని ఎవరైతే విశ్వసిస్తారో వారు నీతిమంతులముగా తీర్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండటనే ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి. మరి నీలో జరిగిందా? ఎప్పుడు నీవు ఈ నూతన సృష్టిలోనికి వచ్చావు? ఎప్పుడు నువ్వు నూతన వ్యక్తిగా తీర్చబడ్డావు? అలాగైతే నీవు క్రీస్తునందు ఉన్నట్లయితే నీవు క్రొత్త వాడవే, పాతవి గతించను. ఏం గతించింది? పాపానికి శిక్ష నిత్య నరకము అది కొట్టివేయబడింది. నీవు పాపివి అనే మాట కొట్టివేయబడింది. ఇప్పుడు ఏమయ్యాము? ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డాం కదా. ఇంకా అంటాడు కొరింథ పత్రికలోనే 1వ అధ్యాయం ఏమంటాడు చూడండి. అంత మాత్రమే కాదు, కానీ మొదటి వచనంలో దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తనేసును కొరింతులో ఉన్న దేవుని సంఘమును కనగా అంటున్నాడు. ఎవరికి రాస్తున్నాడు ఆయన? కొరింతులో ఉన్న దేవునికి సంఘానికి రాస్తూ. ఎవరు సంఘం అంటే? అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటున్నాడు. అక్కడ నీతిమంతులముగా తీర్చబడ్డాం విశ్వాసము ద్వారా, ఇక్కడ కొరింతులు అంటున్నాడు ఏమంటున్నాడు? పరిశుద్ధపరచబడిన వారమై. ఇంకేం చేయబడ్డ దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఆయన పరిశుద్ధపరచాడు, నీతిమంతులుగా తీర్చాడు. అంతేకాదు ఇంకొక మాట అక్కడ కలిపాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఇది నూతన స్థితి. ఆయన చేశాడు మంచిది, మనం నమ్మాము, మంచిదే. కానీ అయితే మనము పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు, అందుకు మనం నమ్ముకున్నాం, అందుకు విశ్వాసం ఉంచి దేవునితో సమాధానపరచబడ్డాం. మరి ఇప్పుడు ఎలా ఉంటున్నాము? ముందు ప్రశ్న ఏమిటి? నేను క్రీస్తునందు ఉన్నానా? ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏమిటి? నేను పరిశుద్ధుడిగా ఉన్నానా, జీవించగలుగుతున్నానా? ఏమండి, ఇది మన వ్యక్తిగత బాధ్యత. ఎవరు విమర్శించేది కాదు, ఎవరో చెప్పేది కాదు. ఇది మన వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడిన ఎడల మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం కనుక పరిశుద్ధులుగా జీవించవలసినటువంటి బాధ్యత మన మీదనే ఉన్నది కనుక దాన్ని మనము నెరవేర్చబద్ధులమై ఉన్నాం. చూడండి మళ్ళీ వెళ్దాం, ఫిలిప్పి పత్రిక 3:13 వెళ్దాం. మళ్ళా ఆయన అంటున్నాడు, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి. ఇది పౌలు చెప్పిన మాట. కాబట్టి పాత సంవత్సరంలో ఏమైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలట? మరచిపోవాలి. ఏం చేయాలి మనము? ఏమేమి మర్చిపోవాలి? అన్నింటినీ మర్చిపోవాలి. అది మంచిదైనా చెడ్డదైనా, చెడ్డదైనా మంచిదైనా సరే వాటన్నింటినీ మనము మర్చిపోవాల్సిన వారమే. ఎందుకు? కారణం ఏమిటి? ఏమంటున్నాడు ఆయన? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి ఇప్పుడు ఏం పొందాలట? నీతిమంతులుగా తీర్చబడ్డాం, బాగాలమ్మా, పరిశుద్ధపరచబడ్డాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? బహుమానము పొందాలి. అంతవరకు అయిపోలేదు,
అందరితో కార్యం సంపూర్తి కాలేదు. కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలట? బహుమానము పొందాలంటే ఏం చేయాలి? గురియొద్దకే పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? వెనుక ఉన్న వాటిని మరచిపోవాలి. అంతేగాని వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. వాటిని మనము మాటి మాటికి జ్ఞాపకం చేసుకోకూడదు. అందుకని జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తేవాడే వాడంట మిత్రభేదం చేసేవాడు. ఒక చిన్న పొరపాటు జరిగింది తెలుసు, ఏదో ఒక లెక్క ఒక మాట పొరపాటున అన్నది లేక అన్నాడు మనకు తెలుసు, అయితే వాటిని ఏం చేయాలి? నా జన్మలో మర్చిపోనమ్మా. ఏమంటాం మనము? నా జన్మలో నేను మర్చిపోను. ఇది విశ్వాస యొక్క తత్వము కాదు, విశ్వాస యొక్క మనసు కూడా కాదు. విశ్వాస అలా జీవించడానికి వీలు లేదు. విశ్వాస ఏం చేయాలట? క్షమించాలి. ఎప్పుడు క్షమించినట్టు గుర్తెప్పుడు? నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో ఆ వ్యక్తి కనబడగానే ఆ వ్యక్తి అన్న మాటని జ్ఞాపకం వస్తుందనుకో, నువ్వు ఎప్పుడు మర్చిపోయావా? ఆ వ్యక్తి కనబడగానే ఓహో ఈ పలానా వ్యక్తి వస్తుంది, ఇది వస్తున్నాడు, ఇట్ అన్నాడు కదా నన్ను అని అనుకున్నట్లయితే నీవు మర్చిపోలేదు. నీవు దాన్ని ఇంకా హృదయంలోనే దాచిపెట్టుకోతే ఒక ఫస్ట్ అడుగుతాను అమ్మా, వినండి వినండి, దేవుడు మన పాపాన్ని క్షమించాడని మీరు నమ్ముతున్నారా? ఏమండి ఎంత చేతి ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు మా పాపాన్ని క్షమించాడని ఆయన ఒక మాట. అయితే ఆయన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన క్షమించాడు మంచిది, కానీ ఇప్పుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు అనుకో ఏమవుతుంది మన పరిస్థితి చెప్పండి? ఏమవుతుంది? మరలా మనం శిక్షకు పాత్రం అవుతాం. అలాగే మనం ఏం చేయాలి? మరి ఆయన మన పాపాలని మర్చిపోతే ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకునే హెబ్రీ పత్రిక చెప్పలేదా? ఆయన పాపాలని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని ఆయన అన్నాడు. మరి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే అర్థమేమని? నీ హృదయంలో ఏముంది? ఆ వ్యక్తి మీద ఇంకా నీకు భేదాభిప్రాయం ఉంది. నీవు అతన్ని క్షమించలేదు. నీ వారిని ఆ క్షమాగుణము నీలో లేదు. అట్లయితే క్రైస్తవం యొక్క బోధ ఏమిటంటే మనము క్షమించాలి. ఎవరిని క్షమించాలి? ఎవరినండి? శత్రువును కూడా క్షమించాలి. అంతేనా కాదా? ప్రభు ఏం చెప్పాడు? నిన్ను ఏ కారణం లేకుండా నిష్కారణంగా ఒకడు వచ్చి నీ చెంప మీద కొట్టాడు, అప్పుడు నువ్వేం చేయాలి? ఏమండి అతను రెండు చెంపలు వాయించాలి అంతేనా? మన దేశ పని ఏమిటి? అదే. కానీ అది కాదు. మనం ఏం చేయాలట? ఇంకొక చెంప కూడా త్రిప్పాలి. ఈ పక్క కూడా కొట్టేయాలి. ఎందుకు? మనం ఏం తప్పు చేసాం? ఏం తప్పు చేయలేదు. అయినా అతను అనవసరంగా కారణం లేకుండా కొట్టాడు. అయితే మనం ఏం చేయాలి అంటే ఇంతలా బండబూతులు తిట్టకూడదు. చేసేది అదే మన వాళ్ళు. నిజంగా కొడితే ఎంతమంది తమాయించుకొని మౌనంగా ఉండి ఈ చెంప తిప్పుతారు? సామాన్యంగా ఎవరు నోటికి వచ్చిన మాటలన్నీ కూడా మాట్లాడి చేతలైతే వానికంటే మనం బలవంతులమైతే ఇంకా నాలుగు తన్ని ఊరుకుంటాం అంతేనా? అది కాదు. అది క్రైస్తవుని యొక్క లక్షణము కాదు. ఈనాడు మీరు గమనిస్తున్నారు లేదో, ఎందుకు అనేకులు ప్రభు పని కొరకు తమ ప్రాణాలు పెడుతున్నారు? ఏమండి ఎంతమంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు? కారణం ఏమిటి? నిష్కారణంగా. ఏమి కారణం లేదు, వీరేమి తప్పు చేయడం లేదు, అన్యాయంగా వారు చంపివేస్తున్నారు. ఎక్కడో మౌన కూర్చొని మౌనంగా ప్రార్థన చేసుకుంటుంటే వారి మధ్యకు వచ్చి వారిని అన్యాయంగా చంపేస్తున్నారు. ఒకసారి చర్చిలో ఇలాగే ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి ఆ తలుపులు మూసి వారు లోపల నిప్పట్టించారు. నిప్పు అంటిస్తే అందరూ కాలిపోయారు. నా దగ్గర ఫోటో కూడా కలిసి మేము చూపిస్తాను. ఎంత దారుణం అండి! ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం ఆలోచన చేయండి. వారు ప్రభు కొరకు ప్రాణాలే పెట్టగలిగితే మనము సహోదరిని క్షమించలేమా? అది కూడా నీకు చేత కావడం లేదా? అయితే ఇప్పుడైనా ఈ నూతన సంవత్సరంలో అయినా వెనుకున్న వాటిని మరచిపోదాం. ముందున్న వాటి కొరకు వేగిరపడుచు
పరిగెత్తుతాము. కనుక ప్రియమైన సహోదరుడు సహోదరి, ఆలోచన చేయండి, మనం ఏమంటే మనం వెనుకున్న వాటిని మరచిపోయి మరి ఏం చేయాలి, గురి యొద్దకే పరిగెత్తాలి. బహుమానం పొందాలని మరి ఎక్కడ పోవాలంట, గురి యొద్దకే పరిగెత్తాలి. దీంట్లో మన యొక్క అభిప్రాయం ఏంటి, మనం కూడా బహుమానము పొందాలి అంతే, మనం కూడా బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. కాబట్టి ఏం చేయకపోయి మనము, నేను ఎక్కువ సమయం మాట్లాడడానికి సమయం లేదు కనుక ఈ అంశం ముగిస్తాము. కాబట్టి మనం వెనుకున్న వాటిని ఏం చేయాలంట, మరచిపోవాలి. ఇంకొక మాట చూద్దాం, హెబ్రీ పత్రిక 12 అధ్యాయంలో ఒక మాట చూద్దాం, మొదటి వచనం చూద్దాం, మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదాము. ఇక్కడ కూడా పరిగెత్తడమే. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనము, అక్కడేమన్నాడు ఫిలిప్పీ పత్రికలు ఏమన్నాడు, వెనుకున్న వాటిని మరచిపోవాలి. ఇక్కడేమంటున్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. అక్కడ మరచిపోవాలి, ఇక్కడ ఏం చేయాలట, విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఏమిటి మీకు అర్థమవుతుందా? మనమేం పాపం చేస్తాము అంటే, మనమేం పాపం చేస్తామంటే, చాలామంది అంటే నాకు అన్యం పుణ్యం తెలియదు అంటారు. నాకు ఏమిటి వారు అనుకునే విషయం ఏమిటంటే, మేమేమీ పాపం చేయడం లేదు. అంటే పాపం అంటే వారి దృష్టిలో ఏమిటి, ఏదో పెద్ద నేరం చేయడం అని అర్థం. కానీ అది కాదు, పాపం చేయడం అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం చేయడం అంటే ఏమిటి, ఒక మాట చూద్దాం చూడండి. తిప్పన కలేదే మనకు సమయం చాలు కనుక, ఆదికాండం 12 అధ్యాయంలో దేవుడు మన పితరుడైన అబ్రహామునకు ప్రత్యక్షమై ఏం చెప్పాడు, ఏమన్నాడండి, నీవు నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువుల్ని వదిలిపెట్టు, ఇంకా సమస్తాన్ని వదిలిపెట్టి నేను నీకు చూపించబో దేశానికి ప్రయాణం కమ్మన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంట, ఏం చేయాలంట, వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. ఎవరిని విడిచిపెట్టాలి, దేశాన్ని, బంధువులను, తల్లిదండ్రులను కదా, అందరినీ, నీ తల్లిని విడిచి, నీ తల్లిని విడిచి నేను చూపించబో దేశానికి నువ్వు రమ్మని దేవుడు చెప్పినప్పుడు ఈ ఎందుకు చెప్పాడన్నమాట. ఇక్కడ సందర్భం ఏమిటి, సులువుగా చిక్కుల పెట్టు పాపం అన్నాడు, సులువుగా చిక్కుల పెట్టే పాపం. అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు, దేవుడు చెప్పినట్టుగానే ఆయన బయలుదేరి వచ్చాడు. వస్తూ వస్తే ఏం చేశాడు, లోతును వెంట పెట్టుకుని వచ్చాడు. ఏం చేశాడంట, లోతును వెంట పెట్టుకుని వస్తే తర్వాత ఏం జరిగింది, ఏమండి, లోతును వెంట పెట్టుకుని వస్తే ఏం జరిగింది, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. ఏంటవి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏంటి, లోతు పనివారికి, అబ్రహాం యొక్క పనివారికి ఏమొచ్చిందట, కలహం వచ్చింది, తగాదా వచ్చింది, కలహం వచ్చింది, తగాదా వచ్చింది. అప్పుడు అబ్రహాం ఏం చేయవలసి వచ్చింది, అయ్యా లోతు నువ్వు నన్ను విడిచి నువ్వు వేరుగా ఉండు అని చెప్పవలసి వచ్చింది. చూశారా, కాబట్టి ఎందుకు దేవుడు సులభంగా చిక్కులు పెట్టే పాపాలని విడిచిపెట్టమంటున్నాడు అంటే, మనల్ని మనం ఏమైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి, వారిని కూడా విడిచిపెట్టాలి. ఎందుకు అంటే మనం ఎక్కడ ఉన్నాము, విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము అన్నాడు. ఈ ప్రయాణంలో ఎవరైపు చూడాలి, యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. ఒకనొక కాలంలో ఒక స్త్రీ ఉండేది, ఆమె ఎంతో అందగత్తే, అంతేకాదు ఆమె పరుగు పందెంలో చాలా ఒడిగా పరిగెత్తగలిగింది. ఆమె యుక్త వయసు వచ్చినప్పుడు
ఆమెను అయ్యా అమ్మ నువ్వు పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు అడిగితే నేను పెళ్లి వివాహం చేసుకుంటానంటే ఎవరు చేసుకుంటాడు, నన్ను ఎవరైతే పరుగు పందెంలో ఓడిస్తారో వారి నేను వివాహం చేసుకుంటానని చెప్పి ఎవరు చేసుకుంటుందంట, ఎవరైతే ఆమె పరుగు పందెంలో ఓడించగలిగితే వారు చేసుకుంటానన్నప్పుడు చాలామంది వచ్చారు ఎవరు కూడా ఆమెను గెలవలేకపోయారు, అందరూ ఓడిపోయారు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఎలాగైనా ఈమెను వివాహం చేసుకోవాలని ఆలోచన కలిగింది. కాబట్టి ఏం చేశాడంటే ఈ ఎలాగా నేను ఈమె కంటే ఒడిగా పరిగెత్తలేను, స్పీడ్గా నేను పరిగెత్తి ఈమె నేను గెలవలేను కాబట్టి ఆమె గెలవకుండా చేయాలంటే ఏదైనా ఆలోచన చేయాలని చెప్పేసి ఆలోచిస్తే ఆ కథ వేరుగా ఉందిలేండి. ఏంటంటే కొన్ని బంగారు నాణాలు చేయించుకొని ఆ ముందు పోతూ ముందుగా పరిగెత్తి ఆ దారిలో వదిలేస్తూ వస్తున్నాడట. దారిలో వదిలేసేసరికి ఆ బంగారాన్ని చూడగానే ఆమె ఏం చేసింది, ఆ పందెంలో వంగి తీసుకునేసరికి ఇతను ఏం చేసి ముందు వెళ్ళిపోతున్నాడు. ఇంకొంచెం ముందు పోగానే ఇంకొక నాణ్యం వేశాడు, ఇంకొంచెం ముందు పోగానే ఇంకొక నాణ్యం ముందు వేశాడు. అది కూడా ఆమె చూసి దాన్ని కూడా వంగి ఆ నాణ్యం చూసుకొని ఇలా పోయేసరికి ఈమె ఓడిపోయింది, అతను గెలిచాడు. ఎందుకు ఈమె ఇప్పుడు ఓడిపోయింది చెప్పండి, గురి ఏమిటి? ముందు పరిగెత్తాలి, కానీ ఈమె ఎవరేమి చూసింది, బంగారం వైపు చూసింది. ఎవరు చూసింది? అట్లయితే మనం ఎంతమంది చూస్తున్నాం బంగారం వైపు? ఇప్పుడు చెప్పండి, మన ముందుంచబడిన ఈ పందెపు రంగంలో పరిగెడుతుండగా మనకి ఎంతమందికి బంగారం మీద మోజు లేదు? ఏమండి, బంగారం అంటే పడిచి వచ్చేవాళ్ళు చాలా కదా, బంగారం అంటే ప్రాణం పెట్టుకుంటారు, బంగారం అంటే ప్రాణం పెట్టుకుంటారు. అయితే అమ్మాయి మీకు శుభవార్త చెప్తారు, మనకు బంగారం అవసరం లేదని ప్రభు చెప్పాడు, వెలగల ఈ ఆఫర్ వల్ల మనకేమి అవసరం లేదు అని స్త్రీలకు చెప్పాడు. ఎందుకు అంటే రేపు మనం వెళ్ళే పరలోకంలో నీకు ఎంత బంగారం కావాలంటే ఏమండి, ఎంత ఎంత కావాలంటే అంత ఫ్రీకి తీసుకోవచ్చు. ఎట్లంట, ఎంత బంగారం కావాలంటే అంత అంటే మనం ముందే ముందు రోడ్డు తారు రోడ్డు ఉంది, పరలోక రాజ్యంలో బంగారు రోడ్లు ఉంటాయి. ఏముంటాయట, ఏమి రోడ్లు ఉంటాయి పరలోకంలో? స్వచ్ఛమైన బంగారంతో వేయబడిన రోడ్లు ఉంటాయి. నీకు ఇంకెంత బంగారం కావాలి? కాబట్టి తారులను కావాలని కొరకు అనుకుంటారా? రోడ్డు మీద తారు తెచ్చుకుంటానికి ఏమండి, మట్టి తెచ్చుకుంటామా? అట్లాగే బంగారం కూడా తెచ్చుకో. ఎందుకు, రోడ్లే బంగారం అంటే నీ ఇల్లు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంకా రోడ్లే బంగారంతో వేయబడితే మనం ఉండే ఇల్లు ఎలా ఉంటాయి, కా ఎంత వైభవంగా ఉంటాయో కదా. కనుక ఆ బంగారం మీద మనసును విడిచిపెట్టండి. ఏమి విడిచిపెట్టాలి మనము? బంగారం మీద మోజును. ఎందుకు, అది సులభంగా చిక్కులు పెడుతుంది. అదేం చేస్తుందంట, సులభంగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి, విశ్వాసమును కొత్తయు దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెపు రంగములు మనం ఓపికతో పరిగెత్తాలి. సరే ఒక మాట అట్లాగైతే ఇలా పరిగెత్తే మాట అయితే అమ్మా బాగా వినండి. ఇప్పుడే మనం ఆరాధనలో చూశాము అదే 12:7 శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. ఇక్కడ అంత బాగానే ఉంది కానీ అయితే 7 అంటున్నాడు ఎందుకు సహిస్తున్నారంట, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు అని అంటూ దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. అట్లాగైతే ఈ లోకంలో మనకేముందట, ఏమండి ఏం విడిచిపెట్టాలి, సులభంగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టమంటే అర్థమేమని, అబ్రహాము విడిచిపెట్టినట్టుగా సమస్తాన్ని వదిలిపెట్టి రావాలి, సమస్తాన్ని విడిచిపెట్టాలి. మరి నీవు నేను ఏ విడిచిపెట్టాము, మనం ఏ వదులుకుంటున్నాము అంటే మన
ఏవైనా సందర్భాలు వచ్చాయనుకోండి, ఏదైనా పండుగలు కానీ వివాహాలు వచ్చామనుకోండి, ఏమి విడిచిపెడతాం మనము? ఏమండి, ఏ ఆచారం వదిలిపెడుతున్నాం? దేనని వదిలిపెడుతున్నామా? దేన్ని వదిలిపెట్టం. ఈ పెద్దల ఆచారాలండి అన్నీ చేయాలి. ఇవి ఎవరు నియమించారంటే వీటిని పెద్దలు నియమించారు కాబట్టి వీటిని చేయాలి. మా కులం యొక్క ఆచారాలు, మా మతం యొక్క ఆచారాలు చేయాల్సిందే. మరి ఏమి విడిచిపెడుతున్నాం మనం? ప్రియమైన సహోదరుడా, సహోదరి ఆలోచించండి, వెనుక ఉన్నాయి మరవాలి, కొన్నింటిని మర్చిపోవాలి, కొన్నింటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అట్లాగైతే తిమోతికి అన్నట్టుగా ఇవన్నీ చేయడం అంటే సద్భక్తితో బ్రతక ఉద్దేశించడము. భక్తి సరిపోదట, కేవలము భక్తి సరిపోదు. మరి ఏ భక్తి కావాలి? భక్తిలో మంచి భక్తి, సద్భక్తి అంటే మంచి భక్తి. అమ్మా భార్య భక్తులు ఏముందట? మంచి భక్తి ఉంది అన్నాడు. దీని గురించే మాట్లాడుతూ దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది అన్నాడు కదా, అన్నాడు లేదా? మొదటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కదా, దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. అంటే ఎందుకు అంటే సద్భక్తి ఉంది, సాధారణమైన భక్తి కూడా ఉంది. మరి మనము ఏ భక్తి చేస్తున్నాము? సద్భక్తి చేస్తున్నామా లేక సాధారణమైన భక్తి చేస్తున్నామా? సాధారణమైన భక్తి ఉంటే అది ఎటువంటిది? అది పైకి భక్తి లేని. దాన్ని ఏమంటారు? పైకి భక్తి కలిగి ఉంటారు, అది దేవుని శక్తిని వారు ఆశ్రయించరు అన్నారు. ఇటు వారికి విముఖుడవై ఉండము. అక్కడేమంటున్నారు చూడండి, పైకి భక్తి కలవాలండి, దాని శక్తిని ఆశ్రయించే వారికి విముఖుడవై ఉండమన్నాడు కదా. అవునండి, 2వ తిమోతి 3వ అధ్యాయంలో మాట్లాడతాడు, 5వ వచనంలో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉందరు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము, వారిని కూడా వదిలిపెట్టాలి. వారు నీ తండ్రియా, నీ తల్లియా, నీ సహోదరుడా, నీ సహోదరియా, ఎవరు వారు? ఎవరైనా ఏం చేయాలట? ఇట్టి వారికి విముఖుడవై ఉండు, వాటిని వదిలిపెట్టాలి. ఎందుకు అంటే పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి పైకి భక్తి కలిగి ఉండే వారు ఏం చేస్తారట? పాపభరితులై ఉండి నానా విధములైనటువంటి దురాశలు నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎన్నడూ పొందలేని కొందరు అవివేకులు ఉంటారు అన్నాడు. వింటుంటారు, నేర్చుకుంటారు, కానీ అనుభవ జ్ఞానము అంటే మన అనుభవంలోనికి రాదు. ఇది చేయడం తప్పని తెలుసు, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు చేస్తూనే ఉంటాం. దాన్ని మనం అనుభవపూర్వకంగా నేర్చుకున్న వారము కాము. ఎవరు చేస్తారంటే పాప భరితులై దురాశల వలన నడిపించబడేవారు ఏం చేస్తారట? సత్య విషయమైన ప్రేమను అవలంబించరు. సత్య విషయమైన ప్రేమను అవలంబించక ఏం కోరుకుంటారు? ఈ లోకంలో అన్నీ బాగా ఉండాలని కోరుకుంటారు. ఈనాడు చాలామంది మనం చూస్తున్నాం కదా, టీవీలో చెప్పేవారు ఇప్పుడు ఎక్కువైపోయారు. ఏం చెప్తున్నారు? నీవు దేవుని నమ్ముకున్నట్లయితే ఏం జరుగుతుంది? నీ నరకం పోవడము పరలోకం రావడం కాదట వారు చెప్పే సువార్త. వారి సువార్త ఏంటి? నీకు అప్పులు తీరుతాయి, జబ్బులుంటే పోతాయి. ఇది వారు చెప్పే సువార్త. ఇది సువార్త? దీన్ని ఎవరైనా సువార్త అంటారా? అప్పులు తీరిపోతాయి, ఇంకేం చేస్తారట? జబ్బులు పోతాయి. ఆలోచన చేయండి, ఎటువంటి వాక్యాన్ని చెబుతున్నారు? దేవుని బిడ్డలుగా పిలువబడుతూ వారు చెప్పే వాక్యాలు ఏమిటి? ఏం చెబుతున్నారు వారు? లోకానికి ఏం చూపిస్తున్నారు? ఏం మాదిరి చూపిస్తున్నారు? యేసుక్రీస్తును నమ్ముకున్నట్టయితే నీ జబ్బులు పోతాయి, డబ్బులు వస్తాయి, అప్పులన్నీ తీరిపోతాయి, ఆస్తి కలిసి వస్తుంది అని. వీరు నిజంగా క్రీస్తు ఎరిగిన వారు అంటారా? ఏమో వాక్య ప్రకారం చూస్తే వారి క్రీస్తు ఎరిగిన వారు కారని చెప్పాలా? ఎందుకు చెప్పాలి అంటే వారు కొన్ని విషయాన్ని పట్టుకొని వాటినే చెబుతున్నారు.
ఇదే కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 8వ అధ్యాయంలో ఆ దేవుడు మిమ్మల్ని ధనవంతం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు అంది కదా. ఆయన దరిద్రుడు అయ్యాడంటే వాక్యం ఉంది కదండి. ఏముంది వాక్యము? వాక్యం ఏముందట? మిమ్మల్ని ధనవంతులు చేయటకై ఆయన మీ నిమిత్తము దరిద్రుడు ఆయన ఉంది కదా. అవును ఉంటే కాబట్టి మనం ధనవంతులం చేయడానికి కదా ప్రభు వచ్చింది ఈ లోకానికి. అంటే ఎక్కడ ధనవంతులు చేయడానికి వచ్చాడు ప్రభు? ఈ లోకంలో చేయడానికి వచ్చాడా? అట్టయితే ఒక ప్రశ్న అడుగుతాము. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్ని కాళ్ళు ఉన్నాడు? ఏమండి ఎంత ఆస్తి సంపాదించాడు? పోని ఆయన చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు అపోస్తలు ఉన్నారు, అపోస్తలైన పౌలు ఉన్నాడు, ఎంత సంపాదించుకున్నారు ఆస్తి వీరు? ఏమండి వారు అపోస్తలైన పేతురు కానీ నడిచిపోతూ ఉంటే ఆయన నీడబడితే బాగుపడ్డారు. వారు సంపాదించాలంటే ఎన్ని కోట్లు సంపాదించవచ్చు కదా. అమ్మా బాగుపడ్డ వారి అరే డబ్బు లేదు నాకంటే ఇస్తారా ఇవ్వరా? ఇస్తాం, ఎంత అడిగితే అంత ఇస్తాం. మరి వారు ఎంత సంపాదించుకున్నారు? పేతురు ఎంత సంపాదించాడు? పౌలు ఎంత సంపాదించాడు? యోహాను ఎంత సంపాదించాడు? ఏమండి సంపాదించారు ఏమైనా? వీరేమి సంపాదించిన వారు ఎందుకు సంపాదించుకోలేదు? మరి దేవుడు ధనవంతులు ఎందుకు చేయలేదు వారిని? అపోస్తలులు ఆయనతో కూడా ఉన్నవారే కదా, మరి వారు ఎందుకు దేవుడు ధనవంతులు చేయలేదు? వారు బీదవారిగానే ఉండి తమ జీవితయాత్ర ముగించారు. కారణం ఏమిటి అంటే దేవుడు ఈ లోకంలో నీకు నాకు ధనవంతులు చేయడానికి రాలేదు. నిన్ను నన్ను ధనవంతులు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన వాడు కాదు. ఎక్కడ ధనవంతులము? ఇప్పుడు చెప్పానే, ఎక్కడ ధనవంతులము? మన రోడ్లే బంగారం అంటే అది ధనం అంటే అండి. ఎక్కడ ధనం? మనకు ధనం ఎక్కడుంది? అది శాశ్వత కాలం ఉండేది. అది శాశ్వత కాలం. ఈనాడు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే వరేసే రోడ్లు కొంతకాలానికే పోతున్నాయి, కొద్ది సమయానికే పోతున్నాయి. అట్లా పోయే రోడ్లు కాదు అవి, శాశ్వత కాలం, యుగయుగాలు ఉండాలి. కాబట్టి దేవుడు ఎక్కడ ధనవంతులు చేస్తానన్నాడు? పేరు చెప్పాడు కదా, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడినని చెప్పాడు లేదా. ఎక్కడుందంటది మనకు? ఈ లోకంలో. మరి ఈ లోకంలో ఏం లేదు. ఆ ఈ లోకంలో ఏముంది? ఇప్పుడు మళ్ళా ఎబ్రీపతికి వెళ్దాము. శిక్షా ఫలము పొందు సహించట కదా. 12:8 శిక్షాఫలము పొందుటకై మీరు సహించుతున్నారు. సహించాలి. ఇప్పుడు అర్థమవుందా? మళ్ళీ ఒక మాట అన్నాడు, ఏం చేయాలి? సహించాలి. మనమేం చేయాలండి? సహించాలి. అంతేగాని తిరిగి మళ్ళీ మనము అంత మాట అనడానికి వీల్లేదు. మనం ఏం చేయాలంట? క్షమించాలి. క్షమాగుణం మనం కలిగిన వారమై ఉండాలి. ఒక మాట చదివితే ఇంక దగ్గర ముగిస్తాను. దాదాపు ఎఫెస్ పత్రిక మాట చూద్దాం. ఎఫెస్లో రాసిన పత్రిక 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, మనము మునుపటి విషయం మానవలసిన వాటిని విడిచిపెట్టవలసిన వాటి గురించి మనము ధ్యానిస్తున్నాం కాబట్టి అంటున్నాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. దీన్ని వదులుకోవాలి. దేన్ని వదులుకోవాలి? ఇప్పుడు ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలి. ఫిలిప్పీలతో ఏమంటున్నాడు? వెనుకున్న వాటిని మరచిపోవాలి. హెబ్రీలకు ఏమంటున్నాడు? సులభంగా చిక్కులు పెట్టే పాపాలని విడిచిపెట్టాలి. ఇక్కడ ఎఫెసీలతో ఏమంటున్నాడు? మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. వదులుకోవాలంట. దేన్ని వదులుకోవాలి? మన ప్రాచీన అంటే పాత స్వభావము. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచక మునుపు మనం ఎటువంటి వారమై ఉన్నామో ఆ స్వభావాన్ని మనము మార్చుకోవాలి. వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. చిత్తవృత్తి అంటే మన చిత్తం అంటే నా ఇష్టం అంట కదా. చిత్తం అంటే ఏమిటి? నా ఇష్టం, ఇష్టం అనమాట. ఇప్పుడు ఉదాహరణకు వాడు ఒక వ్యక్తి ఉన్నాడు, కూడా నేనే ఉన్నానండి. ఇంతకుముందు బాగా స్వీట్ అంటే బాగా ఇష్టపడేవాడిని. స్వీట్ అంటే
ఇప్పుడు నాకు షుగర్ వచ్చింది, నేను స్వీట్ తినాలా వద్దా, ఏం చేయాలి ఏంది ఇప్పుడు దాన్ని విడిచిపెట్టాలా వద్దా? విడిచిపెట్టకపోతే ఏమవుతుంది చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు విడిచిపెట్టలేదు, తింటూనే ఉన్నాము, ఏమవుతుంది? కాలు పోతుంది, కాలు తీసేస్తారు, కళ్ళు పోతాయి కదా, కాలు పోతాయి, కళ్ళు పోతాయి, కిడ్నీ పోతుంది, గుండెవా, అన్నీ చెడిపోతాయి. దేనికి కారణం ఏంటి? విడిచిపెట్టకపోవడం అంటే అలాగ ఎలాగ పచ్చం ఉండకపోతే మనకు నష్టము. విశ్వాసం అయిన తర్వాత మన ప్రాచీన స్వభావాన్ని వదులుకోకపోవడం వల్ల కూడా అంతకంటే నష్టం ఉంది, అది మనకు అర్థం కావాలి. మన ప్రాచీన స్వభావాన్ని, పాత స్వభావాన్ని వదిలిపెట్టకపోతే ఇది ఎలాగా ప్రాక్టికల్గా, ఒక వ్యక్తి ఒకప్పుడు బాగా తినేవాడే కానీ ఇప్పుడు తినడానికి ఏం చేయాలా? ఉన్న ఇంట్లో కానీ తినడానికి వీలు ఆంక్ష, తనకు తారుగా నేను తినకూడదు అంటే తింటే ఏమవుతుంది? తింటే ఏం కాదు, బాగానే ఉంటుంది, కానీ కొంతకాలానికి ఏమవుతుందట? జరగాల్సిన నష్టమంతా జరుగుతూ. అలాగే విశ్వాస జీవితంలో కూడా నువ్వు అలాగే ఉంటే, నువ్వు పాతవాడిగానే ఉంటూ ఉన్నట్లయితే ఏమవుతుంది? జరగాల్సిన నష్టమంతా కూడా జరిగిపోతుంది. ఆ తర్వాత కాలు తీసేయాల్సి వస్తుంది, కళ్ళు పోతాయి, అద్దాలు పెట్టినా కూడా కళ్ళు కనబడవు. ఆపరేషన్ చేయడానికి కుదరదు, ఆపరేషన్ చేయడానికి కుదరదు. ఒకసారి చేస్తే కూడా అయ్యి మళ్ళీ చేయాలంటారు, మళ్ళీ మన సహోదరుడు ఉన్నాడు కన్ను ఆపరేషన్ చేశారు కానీ మరలా చేయాలంటున్నారు, మరలా చేస్తే మరలా చేయాలంట, అప్పటికైనా వస్తాయని గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకు? కారణం ఏమిటి? సరైన పచ్చము ఉండకనే. కాబట్టి అమ్మాయి మనం సులభంగా మనకు అనిపిస్తున్నాయి కానీ చూస్తుంటేవి వాక్యాలు వీటి యొక్క నష్టం అనేది ఇప్పుడు మనకు అర్థం కాదు. ఎప్పుడైతే ఒకనొక దినమున మనం ప్రభు సన్నిధి నిలిచినప్పుడు, ఆ తీర్పు దినం వచ్చినప్పుడు ఏమవుతుందట? ఇవన్నీ లెక్కలోకి తేబడతాయి, ఇవన్నీ కూడా లెక్కలోకి తేబడినప్పుడు అప్పుడు చదువుతుంటే మన గురించి అప్పుడు మన గుండె భయం, అయ్యో ఎంత పని, ఎంత పొరపాటు చేశాను, నేను ఎంత తప్పిదం చేశాను, నాకు తెలుసు వాక్యం చెప్పారు విన్నాను కానీ విడిచిపెట్టలేకపోయాను, ఎన్ని సంవత్సరాలు వచ్చాయి అయినా నూతన సంవత్సరాలు కూడా నేను వాటిని వదులుకోలేకపోయాను, చిత్తవృత్తి ఎందుకు నూతన పరచబడలేదు, నేను పాత స్వభావమే కలిగి ఉన్నానని వేదన పడవలసి వస్తుంది. అప్పుడు ఎంత వేదన పడినా కూడా మనకు ఉపయోగం ఏమి ఉండనే ఉండదు. కాబట్టి ఏం చేయాలి? ఫిలిప్పీలు చెప్పినట్టుగా వెనుకున్న వాటిని మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి, మనం బహుమానం కొరకు పరిగెత్తాలి, బహుమానం కొరకు మనము పరిగెత్తే వారమై ఉండాలి. కనుక ఈ నూతన సంవత్సరంలో నేను ప్రియమైన సహోదరుల సహోదరి ఆలోచన చేయండి, నేను ఇక ముగిస్తాను. ఎలా ఉన్నాం మన జీవితం, మనలో వచ్చిన మార్పు ఏమిటి? కొరింథీ సంఘం తన్నట్టుగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమన్నాడండి? ఎవడంట నూతన సృష్టి? క్రీస్తునందు ఉన్నావా మరి నువ్వు ఇప్పుడు? ఇప్పుడు క్రీస్తునందు ఉన్నావా? క్రీస్తునందు ఉన్నట్లయితే నీవు కొత్త వ్యక్తివి. నువ్వు కొత్త సంవత్సరంలో రావాల్సిన పండేది నీకు, ఇంకా నువ్వే కొత్త వ్యక్తివి, కొత్త వాడు అయిపోయావు నువ్వే. నువ్వే అంటే మనల్ని చూస్తే మన ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపడాలి. ఏం చేయాలట? నిజంగా నువ్వేనా? ఇంత మార్పు వచ్చింది నీలో, ఇంత మార్పు వచ్చింది అని వారు మనల్ని చూసి ఆశ్చర్యపోయేవారుగా ఉన్నారు. అంతేగాని వీడేం మారింది, ఈమెం మారింది అండి, ఈమెమి ప్రార్థన పోయిస్తుంది కానీ ప్రార్థన పోవడం రావడం మామూలే. ఇక్కడ ఇక్కడ మామూలు, ఏమీ మార్పు లేదు, ఏమీ మార్పు రాలేదని మన గురించి మన ఇరుగు పొరుగు వారు మాట్లాడితే ప్రయోజనం ఏముంది? నేను చాలామంది చూసినాను అలాగా, ఇవి పొద్దున అయితే ప్రార్థన పోతుందండి కానీ ఇవి తీరు మాత్రము మారలేదు, ప్రయోజనం ఏముంది? మా బుద్ధులు ఒక సహోదరు ఉంది, అవి రోజు ప్రార్థన పోతుంది కానీ భర్త సంసారం చేయదు, ఏంటి ప్రయోజనం ఏముంది? ఎంత రాత్రి అయినా నాకు ఎదురవుతుంటుంది, ఏం మామూలుగా ప్రాధాన్యతున్నాను కాబట్టి రాత్రుల్లో నాకు ఎదురవుతుంటుంది, రాత్రులు ఒక్కటే పోతుంటుంది, భర్తతో కాంప్రమైజ్ చేస్తుందా? చేయదు. నువ్వు ఏం, నువ్వు చేసే భక్తి ఏంటి? ఇంకా ఎవరికి కావాలి నీ భక్తి? ఎవరికి చూపిస్తావు నీ మాదిరి? నీ భర్తతో నీకు సఖ్యత లేకుండా నీకు దేవుడితో సమాధానం ఎట్లా వస్తుంది?
అందుకని ఉటికి ఎక్కలేదమ్మా, స్వర్గానికి ఎక్కలేమంటారు కదా. నీ భర్తతో నీకు సఖ్యత లేదు, నువ్వు సమాధానంగా జీవించడానికి చేత కాదు, నువ్వు ఇంకా దేవునితో ఏం సమాధానం ఉండగలుగుతావు, పైకేం ప్రార్థనకు పోయిస్తుంటావు. అంటే ఎవరు మోసగిస్తున్నావు, ఎవరు మోసగించేది? మనల్ని మనమే మోసగించుకుంటున్నాం అంతే, ఎవరిని మోసగించడం లేదు. అందరికీ తెలుసు మన జీవితం అంతా. అమ్మా, మార్పు రాకుండా, మార్పు లేకుండా, మరిచేవి మర్చిపోకుండా, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా ఉంటే మనకే ప్రయోజనం ఉండదు. కాబట్టి వాక్యం ఏం చదువుతుందో గ్రహించాలి, ఏం చేయాలో అది చేయాలి. ఆనాడు అబ్రహాం వదిలిపెట్టకపోతే, దేశాన్ని వదిలిపెట్టి రాకపోతే ఆ దీవెన ఉండేదా? ఆయన కాదు, ఈనాడు నీకు నాకు కూడా ఆ దీవెన ఉండేది కాదు. ఆనాడు అబ్రహాము దేశాన్ని, బంధువులను, తన ఇంటిని, సమస్తమును వదిలిపెట్టి వచ్చాడు కనుకనే నీకు నాకు ఈ ఆశీర్వాదం వచ్చింది. అబ్రహాం వలననే మనము, నీవు, నేను ఆశీర్వదించబడ్డాము, ఆయనే కారణం. కనుక ప్రేమైన సహోదరుడు, సహోదరి, ఈ కొత్త సంవత్సరంలో అయినా మనం చేయవలసిన పని, చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక మనం విడిచిపెట్టి మర్చిపోయి దేవుని పనిలో ముందుకు సాగాలని మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తాం. సర్కని సందేశాన్ని మొన్న అందించున్న దేవానందన్ గారి కూడా ప్రేమపూర్వకంగా. కొన్నిసార్లు మనం కూడా విడిచిపెట్టినట్టే ఉంటాం. చాలా బాగున్నాయి ఆ మాటలు ఏంటంటే లోపలు ఉంటాయి. ఉదాహరణ మీకు చెబుతాను, లోతు బాధ్య అంతా విడిచిపెట్టి వచ్చింది, ఎవరి తీసుకొచ్చుకుందా? మనసులో ఉన్నది అవన్నీ, అవి ఎక్కడనే ఉన్నాయి, ఏ షేర్లు ఉన్నాయి, సొమ్ములు ఉన్నాయి అనుకున్నట్టుగా ఉంది. మధ్యలో ఎనికి తిరిగి చూసింది ఏమైంది అంటే మనసులో పోల, అక్కడ వదిలిపెట్టింది కానీ మనసులో పోల. ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తుని విడిచిపెట్టారు, ఆ కీరకాయల బేరకాయలన్నింటినీ కూడా విడిచిపెట్టారు, మొత్తాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు మనసులో ఉంచుకుని ఓరికి ఏది ఇస్తున్నారు వీళ్ళని మోషే అహరోనులు, మేము ఐగుప్తులో ఉండగా బేరకాయలు తిన్నా, కీరకాయలు తిన్నా, మమ్మల్ని ఎవరు సంపడానికి వచ్చావా అంటున్నారంటే అర్థమేంది? వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టారు కానీ ఐగుప్తులో ఆహార పదార్థాలను విడిచిపెట్టలేదు, వాళ్ళు మనసులో దాచిపెట్టుకుని వచ్చారు. ఆ కారణంగా వాళ్ళు ఏం చేయబడ్డారు? అరణ్యంలోని సంపరించబడ్డారు. నిజంగా మనం కూడా విడిచిపెట్టినట్టే ఉంటాం. మేము కూడా ఏమన్నా విడిచిపెట్టామని బాగానే ఉన్నామని ఉంటాం. మనసులో ఉండేయాము, ఒకవేళ అవి మనసుల్లోనే ఉండేయాము, విడిచిపెట్టినట్టే ఉంటాం కానీ మన హృదయాల్లో ఉంటే అవి విడిచిపెట్టినట్టు కాదు. ఇంత క్లారిటీని మనం ఎప్పుడు నేర్చుకుంటాము, ఎలా నేర్చుకుంటాము? ప్రభువే నేర్పుతాడు. మనం నేర్చుకోలేం కానీ ప్రభు రక్తమే, యేసు రక్తమే ప్రతి పాపం నుండి కడిగి పవిత్రుడుగా చేస్తాడు. మంచి సంగతులు మనం ఆత్మీయంగా బోధించిన సంగతులు మనం జాగ్రత్తగా నేర్చుకోకపోతే, అసలు కొత్త సంవత్సరం అనేది మనం కొత్త సంవత్సరం కోసం ఎదురు చూడటం కాదు, మనమే కొత్తగా మారిపోతే ఇంకా మనకు కొత్తది ఎందుకు? ఇంకా మనమే నూతనంగా మారిపోయాం, ఇంకా కొత్త సంవత్సరాలు దేనికి? అసలు కొత్త సంవత్సరానికే మనం కొత్త, మనకు కొత్త సంవత్సరం కాదు కావాల్సింది, ఆ కొత్త సంవత్సరానికే మనమే కొత్త. ఇంకా కొత్త సంవత్సరాలు చూడాలి మన మీద మార్చబడితే మనం అలా ఉండి గొప్ప దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. ప్రభుత్వ మనం చేస్తాం, దేవుడు వాటి మన కోసం జీవించినట్టుగా ప్రార్థన చేసుకుని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమ పరలోక తండ్రి, నేను మిత్రుల ప్రేమకు స్తోత్రాలను నా చేస్తున్నా, ఇదే చేత కూర్చేస్తున్నాను బాబా. ఈ యొక్క మధ్యాహ్న సమయానికి కూర్చో ఉదయకాల సమయంలో అన్ని నాయనతండి కార్యక్రమాలు మీ నుండి సక్కగా జరిగించిన దాన్ని బట్టి స్తోత్రాలు. విధాసులు నిలిపి నాయనతండి నిలిపి మధ్యలో నుంచి నాయన బాగుసం చేస్తున్నారు. 3:11 అద్భుతమైన ఎనుక ఉన్నవి మంచి ముందున్న వాటి కోసము నాయన తండ్రి పరిగెత్తేడు తండ్రి, మా జీవితంలో పరిగెత్తు మరిచిపోవాలి, విడిచిపెట్టాలి తండ్రి. నిజమే తండ్రి,
అప్పుడే మా బ్రతుకులు నూతనత్వం. నాయన తండ్రి మంచి మాటల ద్వారా విధాలు నింపి మాకు కూడా అందించారు తండ్రి. నాయన నా ప్రభువా, మేమందరం కూడా అలా మార్చుకోవటానికి ఎన్నో లోతైన సంగతులు విధాసులు బయలు పరిచిన దాన్ని పెట్టిస్తూ ఆ లోతైన అనుభవాలు మా జీవితాల్లో కనపడటానికి సాయం. ఆనాడు నీవు కూడా చెప్పావు పేతులతోటి, నీ ధోరణిని లోతుకు నడిపించమన్నావు. పై పైన వెళ్ళిపోతుంటారు కొంతమంది భక్తిలో, భక్తి జీవితంలో పై పైగా ఆశామాషగా ఉంటున్నారు. దానివల్ల నాయన తండ్రి అనుభవాలు ఉండవు తండ్రి, లోతైన అనుభవం అవసరం. అలాంటి లోతైన సంగతుల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ మేము ఆత్మీయ జీవితాల్లో లోతైన అనుభవాల్లోకి వెళ్ళి స్థిరపడి బలపరచబడి మీకోసం నాయన తండ్రి సాక్షులుగా ఉండటానికి, నీ బిడ్డలుగా నీ రాజ్య వారసులుగా ఈ లోకంలో మేము ఉండటానికి సహాయం చేయాలి. విదాసుని యొక్క బయలుపరిచిన యొక్క వాక్యాన్ని మీ ఆత్మచేత ముద్రించి బలపరచబడి ఇంకా మీ దాసుని కుటుంబాన్ని మీ దాసుని ఇంకా వాడుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగినట్టున్నాము తండ్రి. అందరికీ ప్రేమంగా తెలియజేస్తున్నాను.